వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నా పేరు నిహార్. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ మాజీ మంత్రి కన్నబాబు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సొంత మీడియాలు మాకు లేవు పెట్టుకోవడానికి కన్నబాబు గారు మీకు సాక్ష్యం ఉంది. దానికి డైరెక్టర్ భారతి మేడం ఉన్నారు. అది మీ సొంత మీడియా. మీ సొంత మీడియాలతో మీరు పెట్టుకుతున్నారు కానీ మేము కానీ పెట్టుకోలేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ సాక్షి పేపర్ని కూడా బలవంతా నాగరిక పోలీస్ స్టేషన్ కాడి నుంచి పేపర్ కొట్లు కాడి నుంచి అన్నింటికి అదే పేపర్ బలవంతా పెడతారు. లేకపోతే రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి పేపర్ వేసుకోబడితే అది బండి తీసేస్తున్నారు. మీ ప్రభుత్వం అలాగే ఏ ఇన్స్టిట్యూట్ లేదు, ట్రైనింగ్ లేదు, 370 కోట్లు లాగేశారండి కన్నబాబు గారు అన్నారు. గుజరాత్లో పెట్టిన సిమెంట్ సాఫ్ట్వేరు డిజైన్ టెక్ సంస్థలకి ప్రభుత్వ అధికారులు గుజరాత్ మోడల్ ఏ విధంగా ఉందో, సిస్టమ్ ఏది ఉందో ఆ విధంగా దాన్ని ఆమోదించడం జరిగింది. 213,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 6 క్లస్టర్లు పెట్టడం జరిగింది. 42 శిక్షణా కేంద్రాలు పెట్టడం జరిగింది. ఇందులో 75,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా వినండి, 75,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. బీటెక్, ఎంటెక్, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ, అలాగే డిగ్రీ స్టూడెంట్స్ వివిధ మంది, వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అసలు నైపుణ్య కేంద్రాలు చూడకుండానే, అందులో స్కిల్స్ చూడకుండానే, సాఫ్ట్వేరు హార్డ్వేరు లెక్కించకుండానే మీరు ఇచ్చిన పనికిమాలిని బోగస్ సంస్థ సర్వే ఎవరైతే చేశారో వాళ్ళు 240,000 కోట్ల అవినీతి, 241 కోట్ల అవినీతి అని ఎలాగంటారు? అక్కడ ఉన్న క్లస్టర్లో ఉన్న సాఫ్ట్వేరు హార్డ్వేరు లెక్కించాలి కదా. లెక్కించకుండా మీరు ఇరిగేషన్, మన వ్యవసాయ శాఖ మంత్రి చేశారు, 100 ట్రాక్టర్లు తెచ్చారు, 100 ట్రాక్టర్లు కుంభకోణం జరిగిందన్నారు. ఆ 100 ట్రాక్టర్లో ఎక్కడ స్టాక్ యార్డ్లో ఉన్నాయన్నారు. వెళ్ళి ఆ 100 ట్రాక్టర్లో స్టాక్ యార్డ్లో ఉన్నాయా లేదో కన్ఫర్మ్ చేసుకున్నాకనే కదా కన్నబాబు గారు కుంభకోణం చేశారని చెప్పడం. ఆ స్టాక్ యార్డ్కే వెళ్ళకుండా, ఆ స్టాక్ యార్డ్కి వెళ్ళకుండా, ఆ క్లస్టర్స్ ఇన్స్పెక్షన్ చేయకుండా మీరు వాళ్ళకి, వాళ్ళు ఏం రాశారు ఆ సర్వే సంస్థ, మాకు సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ విజిట్ చేయడానికి పర్మిషన్ లేదు అని చేత మేము విజిట్ చేయలేదని మొదటి పేజీలో స్పష్టంగా చెప్పారు. అది కనపడలేదు మీకు, అది ఫోరెన్సిక్ ఆడిట్లో. ఇవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు.